ఎలక్షన్స్ 8/4/2021 రోజు కండక్ట్ చేయడం జరిగింది. పోల్స్ కండక్ట్ చేసినాక బ్యాలెట్ పేపర్ ఓల్డ్ బ్యాలెట్ పేపర్ స్టార్ట్ అదర్ స్టాట్యుటరీ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్స్లో స్టోర్ చేయడం జరిగింది. ఏలూరు డివిజన్కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూము సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరులో ఉంది. అదేవిధంగా కొవ్వూరు డివిజన్ సంబంధించినటువంటి ఏఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉంది. నర్సాపురం డివిజన్ సంబంధించినటువంటి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరంలో ఉంది. జంగారెడ్డిగూడెం అండ్ కుక్నూరు డివిజన్ సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ నోవా ఇంజనీరింగ్ కాలేజ్ జంగారెడ్డిగూడెంలో అక్కడ స్టోర్ చేయడం జరిగింది. నిన్న 16/9/2021 అంటే 16/9 రోజు ఎస్ఈసి వారు డేట్ నోటిఫై చేశారు. కౌంటింగ్ సంబంధించినటువంటి సండే 19/9 కౌంటింగ్ మనం ఇక్కడ చేయబోతున్నాము. డీటెయిల్స్ ఆఫ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్స్ తర్వాత కౌంటింగ్ అరేంజ్మెంట్ గురించి మీకు నేను బ్రీఫ్ చేసిస్తాను. మాకు 48 మంది జెడ్పీటీసీ పోస్ట్ ఉన్నాయి. అందులో ఫేమస్గా గెలిచారు ఏలూరు అండ్ జంగారెడ్డిగూడెము. పోల్ ఒక చోట కండక్ట్ చేయడం జరగలేదు, అది పెనుగొండ. డెత్ ఆఫ్ ది కంటెస్టెడ్ క్యాండిడేట్ వల్ల అక్కడ పోల్ కండక్ట్ చేయడం జరగలేదు. అందువలన రేపు అంటే సండే రోజు డిక్లేర్ చేసినటువంటి రిజల్ట్స్ కౌంటింగ్ చేసినటువంటి 45 లొకేషన్స్ జెడ్పీటీసీ పోస్ట్ గురించి మేము కౌంటింగ్ చేయబోతున్నాము. అదేవిధంగా ఎంపీటీసీస్ చూస్తే 876 మంది ఎంపీటీసీ పోస్టులు ఉన్నాయి మనకి. యునానిమస్ 73 మంది యునానిమస్గా గెలిచారు. పోల్స్ కండక్ట్ చేయలేనటువంటి 9 లొకేషన్స్ 9 లొకేషన్స్లో డెత్ వల్ల పోల్స్ కండక్ట్ చేయడం జరగలేదు. మరియు 13 లొకేషన్స్లో అర్బన్ లోకల్ బాడీతో మర్జింగ్ జరగటం వల్ల అక్కడ కూడా పోల్ కండక్ట్ చేయడం జరగలేదు. అందువలన రేపు సండే రోజు మనం చేసినటువంటి కౌంటింగ్ 781 ఎంపీటీసీ పోస్ట్ గురించి మేము కౌంటింగ్ చేయబోతున్నాము. పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పూర్తిగా 68.27% పోలింగ్ ఆ రోజు 8/4/2021 రోజు అప్పుడు పోలింగ్ జరిగింది. కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ ఎక్కడుందో అక్కడే అక్కడ స్ట్రాంగ్ రూమ్ అందుబాటులో ఒక కౌంటింగ్ లొకేషన్ కూడా ఉంటుంది. ప్రతి కౌంటింగ్ రూమ్ ఒక్క మండలంకి ఒక కౌంటింగ్ రూమ్ ఉంటుంది. అంటే 48 కౌంటింగ్ రూమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ రూమ్ పక్కనే ఆ కౌంటింగ్ రూమ్ కూడా పెట్టడం జరుగుద్ది. 48 కౌంటింగ్ రూమ్స్ 48 స్ట్రాంగ్ రూమ్స్ 715 కౌంటింగ్ టేబుల్స్ మీద రేపు కౌంటింగ్ చేస్తున్నాము. కౌంటింగ్ సూపర్వైజర్స్ 905 మంది కౌంటింగ్ సూపర్వైజర్స్గా గుర్తించడం జరిగింది. 905 రిజర్వ్ ఇంక్లూడింగ్ రిజర్వ్ కౌంటింగ్ సూపర్వైజర్స్. అదేవిధంగా కౌంటింగ్ అసిస్టెంట్స్ 2788 ఇంక్లూడింగ్ రిజర్వ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ నమోదించడం జరిగింది. వీళ్ళకి ట్రైనింగ్ కౌంటింగ్ సంబంధించిన ట్రైనింగ్ ఇప్పటికీ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. రేపు పొద్దున మళ్ళా కౌంటింగ్ లొకేషన్ దగ్గరనే వాళ్ళకి మళ్ళా ఒక ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరిది ట్రైనింగ్ మళ్ళా ఈ 4 లొకేషన్స్లో రేపు అవుతుంది. కౌంటింగ్ సూపర్విజన్ కొరకు మరియు ట్రైనింగ్ సూపర్విజన్ కొరకు కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అది ఇంత చూడటానికి ఒక్కొక్క కౌంటింగ్ లొకేషన్ మీద ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి ఆ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఏలూరు సంబంధించినటువంటి బాధ్యత జేసీ రెవెన్యూకి ఇవ్వడం జరిగింది. నర్సాపురం సంబంధించిన బాధ్యత జేసీ డెవలప్మెంట్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొవ్వూరు సంబంధించినటువంటి బాధ్యత తణుకులో ఉన్నటువంటి లొకేషన్లో జేసీ ఆసరా వారికి ఇవ్వడం జరిగింది. అండ్ జంగారెడ్డిగూడెంలో పిఓఐటీడీఏ గారు రేపు ట్రైనింగ్ కూడా చూస్తారు మరియు కౌంటింగ్ ఏర్పాట్లు ఎల్లుండి జరిగిపోయే కౌంటింగ్లు కూడా సూపర్వైజరీ ఆఫీసర్గా వాళ్ళని నమోదించడం జరిగింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి బందోబస్ ప్రొవైడ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం మరియు బయట 3 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ రింగ్ ప్రొవైడ్ చేయటం వాళ్ళు కూడా నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్స్ అండ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ వాళ్ళకి బ్యారికేడింగు మరియు రూటింగు మరియు మనం కోవిడ్ సంబంధించినటువంటి అన్ని ప్రోటోకాల్స్ తర్వాత రూటింగ్ ఆఫ్ పర్సనల్ రూటింగ్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ రూటింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ దేర్ పర్సనల్ అది అట్లాంటి ఏర్పాట్లు అన్నీ డిస్ప్లే బోర్డ్స్ మీడియా సెంటరు సీసీ కెమెరా కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయటము కంట్రోల్ సెంటర్లో సరిగ్గా ఫీడ్ వస్తుందా రావటం లేదా అది చూడటానికి వాళ్ళకి నిర్దేశాలు నిన్న రాత్రి మళ్ళీ ఇవాళ పొద్దున కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళా మనం 6 ఎంపీడిఓస్ వాళ్ళ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళతో పాటు మనం మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాము ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేవా అది అన్నీ చూసుకుంటాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారికి కౌంటింగ్ వెన్యూస్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ క్యాంపు మెడికల్ క్యాంపు మరియు పొజిషనింగ్ ఆఫ్ అంబులెన్సు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోవిడ్ సంబంధించినటువంటి ప్రోటోకాల్ సంబంధించినటువంటి కావాల్సినవి ఏర్పాట్లు అన్నీ చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఎస్ఈ ఈపీడీసీఎల్ వారికి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అట్ ఆల్ కౌంటింగ్ లొకేషన్స్ మరియు ఆటోమేటిక్ పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది. 18th and 19th విల్ బీ డ్రై డేస్. ఆల్ ఆల్కహాల్ రిలేటెడ్ షాప్స్ హ్యావ్ బిన్ క్లోజ్డ్. సెక్షన్ 144 పొద్దునే 6 నుంచి కౌంటింగ్ జరిగే వరకు సెక్షన్ 144 విల్ బీ ఇన్ ఫోర్స్ ఎట్ ఆల్ కౌంటింగ్ లొకేషన్స్. సర్టిఫికేట్ తీసుకోవటానికి వచ్చినప్పుడు క్యాండిడేట్ విన్నింగ్ క్యాండిడేట్తో పాటు ఇద్దరు మాత్రమే పర్మిట్ చేస్తాము, ఎందుకంటే కోవిడ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అందువల్ల క్యాండిడేట్తో పాటు ఇద్దరు మాత్రమే కంపానియన్స్ విన్నింగ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి రావచ్చు. ఎక్కడైనా జిల్లాలో విక్టరీ పొజిషన్ సంబంధించినటువంటి మనం పర్మిషన్ ఇవ్వటం లేదు. ఈ రేపు స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఏలూరులో మరియు ఇతర లొకేషన్స్లో కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అవి చూడటానికి వస్తున్నారు. మాకు సమాచారం వచ్చింది, అది రేపు వచ్చినప్పుడు మీకు కూడా తెలియజేస్తాము. ఇంకా వీఆర్ ఫుల్లీ గేర్డ్, వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. కోవిడ్ సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఎస్ఈసీ వారి దగ్గర నుంచి స్పెషల్గా కోవిడ్ సంబంధించినటువంటి అన్ని ప్రోటోకాల్స్ పాటించాలని మాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ జరిగినప్పుడు ఎలా మనము కోవిడ్ ఏలూరు అంటే కౌంటింగ్ లొకేషన్లో ఎలా ఆల్ కోవిడ్ ప్రోటోకాల్స్ వర్ టేకెన్ కేర్ ఆఫ్, అదేవిధంగా ఈసారి కూడా ఆల్ కోవిడ్ ప్రోటోకాల్స్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. ఆల్ కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ లిస్ట్ మాకు ఇచ్చారు, అది పోలీస్ వాళ్ళకి యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కొరకు ఇవ్వటం జరిగింది. ఆ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ పూర్తి అయినాక వాళ్ళకి ఐ కార్డ్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుద్ది. ఐ కార్డ్స్ వగేరా ఇష్యూ చేసినాక వాళ్ళ టెస్టింగ్ కూడా చేస్తాము, ఆర్టీపీసీఆర్ టెస్ట్ లేక ర్యాపిడ్ టెస్ట్ చేసేసి వాళ్ళు నెగిటివ్గా ఉంటేనే వాళ్ళకి లోపలికి పర్మిషన్ ఇవ్వటాము. ఎవరైనా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎట్లాంటి అయినా కఫింగ్ స్నీజింగ్ ఇట్లాంటివి ఇఫ్ దే ఆర్ సిమ్టమ్స్ దే విల్ ఇమీడియట్లీ బీ టెస్టెడ్ అండ్ దే విల్ బీ టెస్టెడ్ ఇన్ అ సెపరేట్ మెడికల్ ఎన్క్లోజర్ ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము. దీస్ ఆర్ ది ప్రిపరేషన్స్ ఫర్ ది లోకల్ బాడీ కౌంటింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ సండే. థ్యాంక్ యూ. మాకు వాళ్ళకి తెలియచేయటం జరిగింది. ఆల్ ఆర్డీఓస్ అండ్ ఎంపీడీఓస్ దగ్గర నుంచి అభ్యర్థులందరికీ సూచన ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ పేర్లు కూడా మాకు షేర్ చేశారు. ఇవి పోలీస్ డిపార్ట్మెంట్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కొరకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. యాంటిసిడెంట్ వెరిఫికేషన్ పూర్తి అయినాక క్యాండిడేట్స్ వారికి తెలియచేస్తాము. దట్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆర్డీఓ లెవెల్లో ఎంపీడీఓ లెవెల్లో వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ అంటే వాళ్ళకి పాసెస్ భాషలో పాసెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. ఆ పాసెస్ చూసుకొని వాళ్ళు ఏ హాల్లో ఏ మండలంలో వాళ్ళు ఏ మండలం సంబంధించినటువంటి కౌంటింగ్ వాళ్ళు రావాలో అది కూడా పాస్ మీద రాసేసి వాళ్ళు ఆ ఏరియా వరకు మేము రావడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సమస్యాత్మక పాత్రలు ఇప్పటిదాకా మా దృష్టిలో ఏమి రాలేదు. రూమ్ సైజ్ బట్టి టేబుల్స్ ఇస్తాము. టోటల్గా 715 టేబుల్స్ పూర్తిగా 4 కౌంటింగ్ సెంటర్స్ కలిపి చేసి పెడుతున్నాం. ఒక్క మండల్ ఒక రూమ్. 48 కౌంటింగ్ హాల్స్. టైమింగ్స్ వీ విల్ స్టార్ట్ యూజువల్ టైమింగ్ మార్నింగ్ 7 o'clock. వీ ఆల్ విల్ బి దేర్ అండ్ విల్ స్టార్ట్ అండ్ వీ విల్ కమ్యూనికేట్. వీ విల్ హోల్డ్ 1 ప్రెస్ కాన్ఫరెన్స్ బహుశా రేపు సాయంత్రానికి. మీకు ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే అది ఇవ్వటానికి. ఓకే, దిస్ ఇస్ ఆల్.